తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ రైతులు రోహిణి కార్తెల మండే కడితే, నేను ఒక రైతు బిడ్డను కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను ఈ విషయాన్ని చెప్తున్నా. రోహిణి కార్తెల మండే కడితే మంచిగా నారు బలంగా తయారై పంట దిగుబడి మంచిగా వస్తుంది అని మొదలు పెడతారు. మరి అటువంటి పంటకు ఇవాళ సాయం కింద, రైతుకు భరోసా కింద పుస్తెల తాళ్ళు తీసుకుపోయి బ్యాంకులలో పెట్టి పైసలు తెచ్చుకొని నాట్లేసుకొని కలుపులకు పెట్టుకొని ఎరువుల కోసం ఏమంటారు ఆ పైసలు వాడుకొని ఎరువులు కొనుక్కున్న దానికి కూలీల కోసము వీటన్నిటికీ కూడా రైతులు ఇబ్బంది పడద్దు అని చెప్పి, మేము రైతు భరోసా ఇస్తున్నాము, ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి అలా మళ్ళొక్కసారి దుక్కులు దున్నుకొని నార్లు పోసుకునేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత కూడా ఈ క్షణం వరకు కూడా రైతు భరోసా పైసలు ఎందుకు ఇస్తలేదు అనేటువంటిది భారతీయ జనతా పార్టీగా మేము ప్రశ్నిస్తున్నాం. మళ్ళా రైతులు పుస్తెల తాళ్ళు తీసుకుపోయి బ్యాంకులలో పెట్టుకోనో, లేకపోతే ఆర్తి నడిపేటోళ్ళకి ఇచ్చుకోనో, లేకపోతే అవసరంలో కాడికి తీసుకుపోయి అడ్డికి బావు సేరుకు అమ్ముకోనో, మళ్ళీ వాళ్ళ రైతులు వ్యవసాయం చేసుకునేటటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి, దుర్భరమైనటువంటి కాలం. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గట్లనే ఉండే, మళ్ళా గటువంటి కాలాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తోంది అనేటువంటిది ఇవాళ ప్రత్యక్షంగా జరుగుతున్నటువంటి అంశం. పున్నం నాడు అడిగితే అమాస నాడు ఇచ్చినట్టు పోయినసారి వాళ్ళు అధికారంలోకి రావంగానే ఇవ్వవలసినటువంటి రైతు భరోసా పైసలు మొత్తం కోతలు కూడా అయిపోయి పంట తీసుకొచ్చి మార్కెట్ యార్డ్లో పెట్టినాక ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి 2 రోజుల ముంగడ గప్పుడేసారు. ఇవాళ నార్లు పోసుకునేటటువంటి యాళ్ళకు కూడా రైతు భరోసా గురించి సడి లేదు, సప్పుడు లేదు. ఇయాల్నే నకిలీ విత్తనాలు, నకిలీ పత్తి విత్తనాలు సరఫరా చేస్తున్నటువంటి ఒక ముఠాను నల్గొండ జిల్లాల పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే ఇవాళ ప్రభుత్వానికి కన్ను కనబడతలేవా? పత్తి విత్తనాల కొరత ఉండేటటువంటి ప్రమాదం ఉన్నది అని చెప్పి వ్యవసాయ నిపుణులు హెచ్చరించారు, సైంటిస్టులు హెచ్చరించారు, పత్తి విత్తనాలు సప్లై చేసేటటువంటి కంపెనీలు కూడా చెప్పినాయి మేము ఈసారి గింతే ప్రొడ్యూస్ చేస్తున్నాము పత్తి విత్తనాలు అని. మరి ఇవాళ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమన్నా రైతుల పట్ల బాధ్యత ఉన్నదా? పత్తి విత్తనాల షార్టేజ్ ఉన్నది, నకిలీ పత్తి విత్తనాలు మార్కెట్ మొత్తం నిండిపోయినాయి. రైతులు కనుక ఆ నకిలీ పత్తి విత్తనాలు తీసుకొని పోయి వాళ్ళు కనుక పంటలేసుకుంటే రేపు పొద్దున వాళ్ళ పెట్టుబడి సాయం మీరిస్తలేరు, వాళ్ళ అప్పుల పాలై పెట్టుబడి పెట్టుకున్నాక రేపు పత్తి దిగుబడి రాకపోతే, పూత ఖాతా లేకపోతే వాళ్ళ బ్రతుకులు ఏం కావాలి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమన్నా ఆలోచన ఉన్నదా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వ్యవసాయ శాఖ మంత్రికి టీవీ ఛానళ్ళలో కూర్చొని ఇంటర్వ్యూలు ఇచ్చుడు, పక్క పార్టీల నాయకులను తిట్టుడు, పైసలు వసూలు చేసి ఢిల్లీకి పంపించడం మీద ఉన్న సోయి ఇవాళ రైతులకు ఇచ్చే పైసల మీద లేదు. అకాల వర్షాలకు పంట నష్టపోయింది, పంట నష్టపోయిన వాళ్ళకు మామిడి కాయలు రాలిపోయి కొంతమంది, వడ్లు ఖరాబై కొంతమంది, మొత్తానికే కోతకొచ్చినటువంటి పంట ఖరాబై కొంతమంది ఇవాళ అవస్థలు పడుతుంటే విత్తనాలు దొరకక కొంతమంది అవస్థలు పడుతుంటే మీకు సో ఎందుకు లేదు అని మేము అడుగుతున్నాం. 6 నెలలైంది, వ్యవసాయ ప్రణాళిక ఎందుకు రిలీజ్ చేస్తలేరు ఇప్పటి వరకు? 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు, రైతులు బాగుపడాలన్నటువంటి సోయి లేక 10 ఏళ్ళైనా వ్యవసాయ ప్రణాళిక, అగ్రికల్చర్ పాలసీ లేకుండా అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. ఆనాడు ఎడ్యుకేషన్ పాలసీ లేకుండే, ఎంప్లాయ్మెంట్ పాలసీ లేకుండే, ఎంపవర్మెంట్ పాలసీ లేకుండే ఏముండే అంటే ఒక్క లిక్కర్ పాలసీ ఉండే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కూడా 6 నెలల కాలమైనా కూడా ఈ రోజు వరకు కూడా అగ్రికల్చర్ పాలసీ, వ్యవసాయ ప్రణాళిక ఎందుకు రిలీజ్ చేస్తలేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో, వారు ముఖ్యమంత్రి అయినాక కూడా అనేక సార్లు చెప్పినారు నేను రైతు బిడ్డను అని. మరి రైతు బిడ్డవైతే ఎందుకు నకిలీ విత్తనాలను అరికట్టలేకపోతున్నావు? ఇవాళ పత్తి విత్తనాలు ఎట్లా సరఫరా అవుతున్నాయి రాష్ట్రంలో? రైతు బిడ్డవైతే రోహిణి కార్త్ వచ్చినాక కూడా రైతు భరోసా పైసలు ఎందుకు రిలీజ్ చేస్తలేవు రైతుల కోసం? రైతు బిడ్డవైతే ఇవాళ కేంద్రం, గత ప్రభుత్వం కేంద్రం ఇస్తున్నటువంటి ఫసల్ బీమా పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయనీయకపోతే 6 నెలల కాలమైంది, ఫసల్ బీమా పథకాన్ని నువ్వెందుకు ఇంప్లిమెంట్ చేస్తలేవు?
చలో నువ్వు చేయవు కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి పేరు వస్తుంది, మేము ఫసల్ బీమా పథకాన్ని ప్రధానమంత్రి పేరు మీద ఉంది కాబట్టి మేము ఇక్కడ పెట్టము అంటే ఏదన్నా ఒక పంటల బీమా పథకం పెట్టు. 6 నెలలైనా తెలంగాణ రాష్ట్రంలో ఒక పంటల బీమా పథకం ఎందుకు లేదు? మీకున్నటువంటి చిత్తశుద్ధి తెలంగాణ ప్రజానీకం మీద ఇదేనా అని మేము అడుగుతున్నాం. గత ప్రభుత్వం 100,000 రూపాయల రైతు రుణమాఫీ అని రైతులను నిండా ముంచింది, 10 ఏళ్ళైనా వాళ్ళకి శాతగాలే చేయడం. మీరు 2 లక్షల రైతు రుణమాఫీ అధికారంలోకి రాగానే చేస్తాము అని చెప్పి మళ్ళొక్కసారి రైతులను నిండా ముంచారు. మీరు చేసింది ఏమున్నది రైతులకు ఈరోజు వరకు? 500 రూపాయల బోనస్ ఇస్తామని 7 పంటల పేర్లు చెప్పారు. మీరు వడ్లకి ఇస్తామంటిరి, జొన్నలకి ఇస్తామంటిరి, మొక్కజొన్నకి ఇస్తామంటిరి, చెరుకుకి ఇస్తామంటిరి, పసుపుకి ఇస్తామంటిరి, శనగకి ఇస్తామంటిరి, వేరుశనగకి ఇస్తామంటిరి. తీరా లెక్క తీస్తే ఇయ్యాలా, వడ్లకు కూడా మొత్తం ఇయ్యము, మేము ఒక్క సన్నాలకే ఇస్తామని చెప్తున్నారు. మరి అలా ఒక్క సన్నాలు వేసుకునే బతకమంటారా తెలంగాణ రైతులందరినీ? మరి తెలంగాణ రైతులందరూ కూడా ఒక్క సన్నాలే వేస్తే మరి అవి కొని మీరు ఏం చేస్తారో చెప్పాలి. మీ దగ్గర మరి ఆ సన్నవడ్లన్నింటినీ కూడా కొనేటువంటి మెకానిజం ఉన్నదా? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అంత ఎఫిషియెంట్గా పనిచేస్తున్నదా? నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ పక్క పొంట ఒక 3 నాయకులను, ఆ పక్క పొంట ఒక 5 నాయకులను కూర్చోబెట్టి పెద్ద ఉపోద్ఘాతం చెప్పినాడు. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు 58,000 కోట్ల రూపాయల అప్పులలో ఉన్నది అని గర్వంగా చెప్పుకుంటున్నాడు ఆయన. 58,000 కోట్ల రూపాయల అప్పుల్లో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఉన్నది, 11,000 కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్నది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అని. ఇవాళ మేము భారతీయ జనతా పార్టీగా ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నాం, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ చేయాల్సినటువంటి పని ఏం చేస్తుంది? కేంద్రానికి రాష్ట్రానికి వడ్లను కొని ఇస్తుంది గంతే. మరి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటుకు 58,000 కోట్ల రూపాయల అప్పు చేయవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఇది కాళేశ్వరం కంటే పెద్ద స్కాము, కాళేశ్వరం కంటే పెద్ద స్కాము సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో జరిగింది. మీ నోటెంబడి మీరు చెప్పిన మాటే, మీ సివిల్ సప్లైస్కి సంబంధించినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కలల్లా ఉన్నటువంటి విషయం. 58,000 కోట్ల రూపాయల అప్పు ఎందుకైతుంది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి? మీరేం ఖర్చు పెట్టినరని అవుతుంది? మీరేమన్నా గోడౌన్లు కట్టిరా, లేకపోతే మీరేమన్నా పెద్ద పెద్ద నిర్మాణాలు చేసిరా, లేకపోతే మీరేమన్నా మార్కెట్ యార్డ్లు కట్టినరా, లేకపోతే ఇంటింటికి రైతుకు ఒక గోడౌన్ కట్టిపెట్టినరా? ఒక్కో రైతుకు ఒక్కో గోడౌన్ కడితే కూడా 58,000 కోట్ల రూపాయలు కావు తెలంగాణ రాష్ట్రంలో. మరి మీరు ఎందుకు అప్పు చేసిండ్రు? గత 10 సంవత్సరాల కాలంలో 58,000 కోట్ల రూపాయల అప్పు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి అయింది అంటే కాళేశ్వరం కంటే పెద్ద స్కామ్ జరిగినట్టే లెక్క. మరి ఈ స్కామ్ను బయట పెట్టేటందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు కేసీఆర్ గారు రక్షిస్తున్నారు? ఇవాళ భారతీయ జనతా పార్టీగా మేము అడుగుతున్నాం, 58,000 కోట్ల రూపాయల అప్పుకు ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం 290 కోట్ల రూపాయల వడ్డీ కడుతున్నారు నెలకి. ఈ పైసలు ఎవలై? ఇవేమన్నా రేవంత్ రెడ్డి అత్తగారింటికి వచ్చి తెచ్చుతున్న పైసలా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాయన ఇచ్చినటువంటి పైసలా? తెలంగాణ రాష్ట్ర ప్రజల పైసలు. ఎవరి కోసం మీరు అప్పు చేసిండ్రు? ఎవరి కోసం మీరు వడ్డీలు కడుతున్నారు? ఎవరి కోసం సివిల్ సప్లైస్ని 11,000 కోట్ల నష్టాలల్లో ఉంచిండ్రు? దీని వెనుకాల ఉన్నటువంటి లోపాయికారి కుమ్ముకు గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి, రైస్ మిల్లర్లకు మధ్య ఉన్నటువంటి అవగాహన ఏం జరిగింది అనేటువంటిది ఈ ప్రభుత్వం ఎందుకు బయటపెడతలేదు? మేము రైస్ మిల్లర్స్ని అందరినీ అంటలేము, నిజాయితీ పరులు కూడా ఉంటారు రైస్ మిల్లర్స్లా, కానీ ఇవాళ 1,000 కోట్ల రూపాయల అప్పు ఉన్నది అంటే దాని వెనకాల రైస్ మిల్లర్లకు, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆనాటి పెద్దలకు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈనాటి పెద్దలకు మధ్య ఏ లాలూచిబడి ఇవాళ తెలంగాణను మీరు ఇన్ని నష్టాల లోపలికి తీసుకుపోతున్నారు అని మేము అడుగుతున్నాం. ఎందుకు దీనిపైన
ఎంక్వైరీ వేయకూడదు అని మేము అడుగుతున్నాం. నిన్నగాక మొన్న ఒక రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకుడిని అరెస్టు చేసి అర్ధరాత్రి తీసుకుపోయి మెజిస్ట్రేట్ ముంగట ప్రవేశపెట్టిండ్రు. మరి మీరు అర్ధరాత్రి అరెస్టు చేసినటువంటి మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టినటువంటి ఆ రైస్ మిల్లర్ ఓనర్ ఎవరైతే ఉన్నాడో ఆయన ద్వారా రాబట్టినటువంటి అంశాలు ఏంటియో ప్రజల ముందు పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. ఈ మొత్తం స్కామ్ వ్యవహారంలో ఎవరెవరున్నారో, ప్రభుత్వ ఎంక్వైరీలో ఏం తేలిందో, మీరు అతన్ని ఎందుకు అరెస్టు చేసినరో, తీగలాగితే డొంక కదిలినట్టు మొత్తం వ్యవహారాలన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. ఎందుకంటే ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ సంబంధించినటువంటి అంశం, ఇది తెలంగాణ సంపదకు సంబంధించినటువంటి అంశం. ఇవాళ మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీని కాపాడడం కోసం, బీఆర్ఎస్ పార్టీ పెద్దలను కాపాడడం కోసం, ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కోసం తెలంగాణ ప్రజల్ని మోసం చేసేటటువంటి ప్రక్రియ నడుస్తుంది. కాబట్టి మీకు నిజంగా నిజాయితీ ఉంటే, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, రేవంత్ రెడ్డి గారు మీ పట్ల, మీ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ పట్ల ఇప్పటికే మా బీజేఎల్పి లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు అనేక ఆరోపణలతోటి, మీకు అనేకమైనటువంటి ఆధారాలతోటి బయటపెట్టినటువంటి విషయం తెలుసు. దానికి కొనసాగింపుగా ఇవాళ ఈ సివిల్ సప్లైస్కి సంబంధించినటువంటి 58,000 కోట్ల రూపాయల అప్పు, 11,000 కోట్ల రూపాయల నష్టం పైన సిట్టింగ్ జడ్జితోటి విచారణ చేయించాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా జరగాల, జ్యుడిషియరీ ఎంక్వైరీ చేసి ఈ మొత్తం వ్యవహారంలో ఎవరున్నారో వాళ్ళను బయటికి గుంజుకురావాలని చెప్పి ఇవాళ బీజేపీగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ప్రజల ముందుకు మేమే భవిష్యత్తులో ఏమేం జరిగిందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసి ఈ అంశాన్ని పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ప్రజల దగ్గరికి తీసుకుపోయి, రైతుల దగ్గరికి తీసుకుపోయి, మీ లాలూచి ఏంటిది అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీతోటి మేము బయట పెడతామని కూడా హెచ్చరిస్తున్నాం.